నమస్తే కేసీఆర్ సారు, నమస్తే టిఆర్ఎస్ గవర్నమెంట్. మీకు ప్రజల బాధలు అర్థమైతలేవు, మీకు ప్రజల బాధలు అర్థమైతలేవు. మీరు విలీనం చేయకుండా వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళని గాలి కొట్టేసారు. కొత్తోళ్ళని తీసుకొస్తాయని అంటున్నారు. కొత్తోళ్ళు తీసుకొస్తే పాతోళ్ళలాగా బస్సులు నడుపుతారా? కొత్తోళ్ళు వస్తే పాతోళ్ళలాగా బస్సులు నడపరు. మీరు కొత్తోళ్ళని తీసుకొస్తారు, ఎవరు టికెట్లు అడుగుతారు? టికెట్లు లేవిడా జనం? టికెట్లు ఉన్నాయా? మా పైసలు అంటే ఆ టికెట్లు ఏం లేవు. మీరు టికెట్లు లేకుండానే పైసలు అయితే తీసుకుంటున్నారు. మీకు వస్తున్నాయా గవర్నమెంట్? మీకు పైసలు వస్తున్నాయా? రావట్లేదు. మీ వారికి ఎంత పైసలు వస్తాయి? మేమంతా ఎక్కడి నుంచి నారాయణకేండ్ నుంచి వెళ్తున్నాము. మేము వెళ్లే డబ్బులు అయితే ఇచ్చేసినాము కండక్టర్ కి. మరి మీకు అవన్నీ పైసలు వస్తాయా? రావు. ఎందుకంటే మాకు ఎటువంటి టికెట్ ఇవ్వలేదు, ఎటువంటి రిసిప్ట్ ఇవ్వలేదు. ఎవరి లాసు? మేమే లాసు. మీరు ఆర్టీసీని విలీనం చేసుకున్నా మేమే లాసు, చేసుకోకపోయినా మేమే లాసు. మీరు చెయ్యకుండా మేము ఇట్లా ఇవ్వ బస్సులో ఇట్లా కూర్చొని ఏడబడితే ఇప్పట్ల మీద చూడండి. ఇది ఏమనుకుంటారు? ఇది ఏం బస్సా? ఏమనుకుంటారు? ఇది ఇప్పట్ల మీద నిలబడాల్సి వస్తుంది బస్సులు లేక. ఈ డ్రైవర్ అన్నా చూడండి, ఈ డ్రైవర్ అన్నా తాగొచ్చిండు అనుకో, ఇప్పుడు అప్పుడు మా పరిస్థితి ఏంది? ఈయన తాగలేడు, ఈయన మంచోడు, అందరు అట్టే ఉంటారా? మా పరిస్థితి ఏంది అప్పుడు? ఎవరికైనా గుద్దేస్తే మేము చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఏంది మాది? మీకు అర్థమైతలేదా? గవర్నమెంట్ సారు, కేసీఆర్ సారు, మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. నువ్వు తెలంగాణ తెచ్చినావు, ఏమన్నా తెచ్చినావు, మమ్మల్ని మంచిగా చూసుకున్నావు. కానీ పండగ పూట ఇట్లాంటి టైంలల్లా మాతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. కరెక్టా? కరెక్టా? గవర్నమెంట్ వీలైనంత తొందరగా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. కొత్తలను తీసుకొస్తా, కొత్త కండక్టర్లను తీసుకొస్తా, కొత్త డ్రైవర్లను తీసుకొస్తా అంటే కరెక్ట్ కాదు. కొత్త డ్రైవర్లు ఎక్స్పీరియన్స్ వాళ్ళు నడిపినట్టు నడపరు. అర్థమవుతుందా? మేము చచ్చిపోతే ఇవ్వడం బాధ్యత కాదు. నువ్వు మేము చచ్చిపోతే 5 లక్షలు ఇస్తావా, 50 లక్షలు ఇస్తావో ఏమో కానీ మా అయ్యా వాళ్ళకి మా ప్రాణాలు ఇస్తావా? గవర్నమెంట్ ఈ వీడియో నేను మా కడుపు కాలేదని మాత్రమే పెట్టా. దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు. ఏ పార్టీ కూడా మాకు అగేనెస్ట్ గా ఏమి చేయవచ్చు. అర్థమవుతుందా? మేము మాట్లాడే దాంట్లో మా కడుపు కొంత మాత్రమే ఉంది. దయచేసి అర్థం చేసుకుని వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని కేసీఆర్ సార్ ని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.